నీటిపై తేలియాడుతున్న 1000 శివలింగాలు 1000 నందుల గురించి తెలుసుకుందాం. అదొక చిన్న నది, దట్టమైన అడవి మధ్య నుంచి ప్రవహిస్తుంది. మధ్యలో ఓ చోట అన్ని రాళ్లు, కానీ అవి మామూలు రాళ్లు కాదు. ఓసారి సరిగ్గా గమనిస్తే చాలా రాళ్లపై శివలింగాలు, వాటి ముందు ఉన్న నంది విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇలా ఒకటి రెండు కాదు, వందలు వేల సంఖ్యలో రాళ్లపై చిన్న చిన్న శివలింగాలు చెక్కి ఉంటాయి. నది మధ్యలో ఒడ్డున ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. శివుడి యొక్క పుణ్యక్షేత్రాలన్నీ ప్రశాంత వాతావరణంలోనే ఉంటాయి. శివుడు లింగాకార రూపంలో దర్శనమిచ్చే నిరాడంబరుడు. అందుకే ప్రకృతి ఒడిలో పచ్చని అరణ్యాల మధ్య గలగలమంటూ జలజలపారే నీటి ప్రవాహంలో ఆ గంగమ్మ లయబద్ధంగా సంగీతం చేస్తుంటే నీటి ప్రవాహంలో నుండి నందితో కలిసి లింగాకార రూపంలో దర్శనమిస్తాడు ఆ పరమశివుడు. ఉత్తర కర్ణాటకలోని సిరిసికి 15 కిలోమీటర్ల దూరంలో సెల్మల అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది లోపలి రాళ్లపై చెక్కబడిన 1000 నందులు 1000 శివలింగాలు భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తాయి. సాధారణంగా ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అయితే శివరాత్రి సమయంలో మాత్రం నీటి ప్రవాహం తగ్గిపోయి భక్తులకు శివుడు దర్శనమిస్తారు. సహస్ర శివలింగాలు అంటే 1000 శివలింగాలు అని అర్థం, కానీ అంతకంటే ఎక్కువే శివలింగాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కేవలం సహస్ర శివలింగాలే కాకుండా అందంగా చెక్కబడిన సుందర శిల్పాలు కూడా మనకు కనువిందు చేస్తాయి. సిరిసిని సందర్శించేవారు ఈ సహస్రలింగ ప్రదేశాన్ని చూడవలసిందే. ఈ ప్రదేశం సిరిసి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో శాలమాలా నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవుల గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ ప్రదేశానికి వేడుకలు లేదా మహాశివరాత్రి పండుగలు తప్పితే సాధారణంగా యాత్రికులు ఇచ్చటకు రారు. పండగల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. క్రీస్తు శకం 1542 నుంచి 1569 సంవత్సరాల మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సదాశివరాయలు ఈ సహస్రలింగ ప్రాంతంలో లింగాలు చెక్కించినట్లు భావిస్తున్నారు. ఆయనే ఇక్కడ సహస్రలింగాలు నిర్మించారని చెప్తున్నారు. సంతానం లేని ఆ రాజు సంతానం కోసం ఆ పరమశివుణ్ణి ప్రార్థించి తనకు సంతానం కలిగితే సహస్రలింగాలను నిర్మిస్తానని శివుణ్ణి మొక్కుకుంటారు. కొన్ని రోజుల తర్వాత సదాశివరాయలకు కూతురు పుట్టడంతో వెంటనే ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడే రాళ్లపై చిన్న చిన్న శివలింగాల్ని, వాటికి ఎదురుగా నందులను చెక్కించారు. ఇలా శివలింగాలు చెక్కిన ప్రాంతాలు మరికొన్ని చోట్ల కూడా ఉన్నాయి. కాంబోడియా దేశంలోని కేబాల్ స్పీన్ నదిలోనూ సహస్రలింగాల తరహాలో పెద్ద సంఖ్యలో శివలింగాలు చెక్కి ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆ నదిని 1000 లింగాల నది, అంటే ది రివర్ ఆఫ్ 1000 లింగాస్గా పిలవడం గమనార్హం. నీటిలో తేలియాడే శివలింగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.